రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చూపిస్తూ ఉద్యోగులను మోసగిస్తోందని తిరుపతి ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సర్కార్ చెబుతున్నట్లుగా ఏ ఒక్క ఉద్యోగికి జీతం పెరగలేదని తెలిపారు. ఉద్యోగుల గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అసలు పీఆర్సీ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసేందుకు బయలుదేరితే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదంటున్న తిరుపతి ఉద్యోగ సంఘాల నేతలతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆందోళన ఉధృతమవుతోంది. ఏదైతే గతంలోనే ప్రకటించిన విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా చెలో విజయవాడకు బయలుదేరి వెళ్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చెలో విజయవాడకు ఎలాంటి అనుమతి లేదని సాక్షాత్తు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా నిన్న ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు పోలీసుల తీరుపైన ఇటు ప్రభుత్వ వైఖరిపైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ నేతలందరూ కూడా. ఇప్పటికే ఆ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలకు సంబంధించిన నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించిన పరిస్థితి. అయితే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్సీ ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో ఆ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలన్న ఒక ప్రధాన డిమాండ్తో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విజయవాడకు వెళ్తున్న నేపథ్యం. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా ముక్త కంఠంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం వారందరూ కూడా చెలో విజయవాడ బాట పట్టారు. అసలు ఏ విధంగా చూస్తారండి ప్రభుత్వ తీరును, పోలీసుల వైఖరిని? మీరు ప్రభుత్వ ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులందరినీ కూడా బెదిరించి పాలన చేయాలనుకుంటే అది కుదరదు. ఏమి మీరే చెప్తున్నారు ఉద్యోగులు వేరు కాదు ప్రభుత్వం వేరు కాదని. ఇలాంటి సమయంలో మాకు తెలియకుండా అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం, అర్ధరాత్రి జీతాలు వేయడం ఇది సమంజసం కాదు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఈరోజు మాకు ఏదైతే విజయవాడకు రాకూడదని శాసించిందో మా సభని ఎవరు అడ్డుకోలేరు. మేము పోయి ఖచ్చితంగా తీరుతాం. మా ఉప్పెన అనేది మీకు నిరూపించి చూపిస్తాం. అంటే జీతాలు ఎక్కువగా పడ్డాయని చెప్తుంది గవర్నమెంట్, మీకు జీతాలు పడిందని? నిజంగానే జీతాలు పడ్డాయి సార్. జీతాలు పడ్డా కానీ అందులో కొత్త పీఆర్సీ ప్రకారం ఇచ్చారు. మేము ఏదైతే వద్దని చెప్పామో దాన్ని పక్కన పెట్టి కొత్త పీఆర్సీ ప్రకారం వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చేసి చూపిస్తున్నారే కానీ ఒక పక్క చర్చలు జరుపుతూనే ఉన్నారు, మరో పక్క వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చేసే ఈ ఆందోళన సరైంది కాదు, ప్రభుత్వం చెప్పేట వినాలంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్, మేము దానికి ఏకీభవించడం లేదు సార్. అయితే ఈ పీఆర్సీ అనేది ఏంటంటే పే రివిజన్ కమిషన్ బదులు పే రివర్స్ కమిషన్ మరి తయారైంది. మేము ఈ పీఆర్సీ అనేది ఒక ఉద్యోగి సగటు ఉద్యోగికి వర్ధించాలంటే సర్వీస్ రేషియో చూసుకోవాలి, తర్వాత పే ఫిక్సేషన్ ఈ విధంగా అవుతుందని చెక్ చేసుకోవాలి, ఆప్షన్ ఫామ్ ఇవ్వాలి. ఇటువంటిది ఏమీ లేకుండా నిరంకుశ ధోరణితో అర్ధరాత్రి పూట మా పెరిగిన జీతాలు మీవని పాత జీతం మీద నుంచి పెంచినటువంటి విధంగా మాకు చూపించి ప్రజలను తప్పుదోవ పెట్టించడం చూపించి మా జీతాలు మా అకౌంట్లో వేసి ఈ విధంగా మనం తప్పుదోవ పెట్టించడం చేస్తున్నారు. కొత్త జీతాలు వేసిన మాట వాస్తవమే, అయినంత మాత్రాన పాత డిఏలు కలిపేసి దానిలో బూజిగా చూపించి హెచ్ఆర్ఏలు తగ్గించేసి సీసీఏ కోత విధించి మాకు రావాల్సిన అడిషనల్గా ఒక్కొక్క సగటు ఉద్యోగి యావరేజ్ మీద 5 నుంచి 6 వేల రూపాయలు నష్టపోతూ తీవ్ర మనోవేదంతో బాధపడుతున్నాము. మా యొక్క డిమాండ్లను పూర్తిగా పరిగణలోకి తీసుకొని మాకు సత్వర న్యాయం చేసి కోరుతూ ఈరోజు ధర్నా కార్యక్రమానికి అదే విధంగా మేమంతా సమాయత్తం అవుతున్నాం. అంటే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మీ దగ్గరకు వచ్చారు, నోటీసులు తీసుకోకుంటే పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు మీతో పాటు? సార్, మా ఒపీనియన్ నోటీసులు అనేది చట్టబద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తుండే మాట వాస్తవమే. అయినంత మాత్రాన పోకూడదు అనేటువంటిది ఒక ఉద్యోగిగా తనకు ఉన్నటువంటి తనకు హక్కు ఇది. కాబట్టి మా హక్కులు మమ్మల్ని భంగపరచొద్దండి. మా యొక్క ఉన్నటువంటి యాజిటేషన్స్ మేము ఎటువంటి ఇది చేయకుండా మాకు మనసు ప్రశాంతయుతంగా జరుపుకొని ప్రభుత్వానికి మేము తెలియపరుస్తాం సార్. అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారండి చివరిగా మీరు? ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏమిటంటే మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన మేనిఫెస్టో ఏమైతే ఉందో, సంక్షేమాలు ఏమైతే ఉన్నా అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేది మేమే, ఉద్యోగస్తులే. కాబట్టి ఇలాంటి ఉద్యోగస్తులకి మీరు చెప్పిన విధంగా పీఆర్సీ అయితేనేమి, సిపిఎస్ అయితేనేమి, హెచ్ఆర్ అయితేనేమి అన్ని పెంచిస్తామని చెప్పి ఈరోజు చీకట్లు జీవోలు విడుదల చేయాల్సినంత అవసరం ఏముంది? ఈరోజు ఎన్జిఓ నాయకులు కానీ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు ఇంటికాడికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నోటీసులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ప్రభుత్వానికి? మేము రాజ్యాంగం కల్పించిన హక్కుని మేము వినియోగించుకుంటున్నాం. 70 సంవత్సరాలుగా పుట్టిన ఈ ఎన్జిఓలో ఈరోజు మాకు మా హక్కులను కాలు రాస్తుంటే మా కడుపు మండి ఈరోజు చెలో విజయవాడ ఫోర్ గ్రామ్కు మేము బయలుదేరుతున్నాం.
మొత్తం మీద రేపు ఈ చెలో విజయవాడకు సంబంధించిన కార్యక్రమానికి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో చెలో విజయవాడకు బయలుదేరి వెళ్తున్నారని చెప్పొచ్చు. పాత పీఆర్సీని అమలు చేసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఖచ్చితంగా తాము చెలో విజయవాడ వెళ్లి తీరుతామని వీరైతే తేల్చి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, టీవీ5 తిరుపతి.